శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవానికే నయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికే నయ్యా శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవానికే నయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికే నయ్యా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా సర్వశక్తిమంతుడా ఎల్ షడా శుభవేళా స్తోత్ర బలి తండ్రి దేవానికే నయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈనాటి దేవుబలి పూజను ప్రత్యేకతముగా గురువుగా అభిషేకం పొందబోతున్న డీకన్ జోసెఫ్ గారి కోసము డీకన్లకు అభిషేకం పొందబోతున్న బ్రదర్స్ యునోన్ అభయ విజయ్ పీటర్ వీరు ఐదుగురు గురించి మనం ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రేపటి దినం జరగబోయేటటువంటి ఈ గొప్ప కార్యములో ఎటువంటి లోటుపాటులు లేకుండా అంతా చక్కగా జరిగేటట్లు విజయవంతంగా జరిగేటట్లు అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ దేవుడు అనుభూతిని పొందుకోవాలని దేవుడు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మరలా వారి గృహాలకు సురక్షితముగా చేరుకోవాలని ఈ దివ్యబలి పూజను ప్రత్యేకతముగా వారి కోసము వారి కుటుంబ సభ్యుల కోసము మరి అర్పిస్తూ ఉన్నాం. కావున భక్తితో విశ్వాసంతో కనులు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. తమ యహోలోక జీవితమున రక్తమును దారపోసి శ్రీ సభను స్థాపించిన వారు వీరే. రక్షకుని శ్రమల పాత్రము నుండి పానము చేసి వీరు దేవుని మిత్రులైరే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు తల్లి అని తిరుసభతో కలిసి మనందరము ఎంతో గొప్ప పండుగను జరుపుకొంటూ ఉన్నాం. ఆ పండుగ ఏమనగా పునీతులైనటువంటి పేతురు పౌలుల యొక్క మహోత్సవాన్ని ఈరోజు తల్లి అని తిరుసభతో కలిసి మనందరము ఎంతో సంతోషంగా కొనియాడుతూ ఉన్నాం. కావున ఈ మరి ఈ పండుగ రోజున ఈ మహోత్సవం రోజున మనకు దేవుడు అందిస్తున్న సందేశము ఏమిటి? అపోస్తలు అనగానే మనకు అర్థమవుతుంది వారు ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు మరణించారు అని. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈ దివ్యబలి పూజలో పాల్గొబోయే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతుల హృదయం మీద పెట్టుకొని నేను ప్రభువు కోసం జీవిస్తూ ఉన్నానా లేదా ఈ లోకము కోసము ఈ లోక ఆశల కోసము నేను జీవిస్తూ ఉన్నానా ఆత్మపరిశీలన చేసుకుంటూ ప్రభు నుంచి పాపక్షమాపణను అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుంటాను. ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతలను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము కలిసి మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజ సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, మేము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయ యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనమును ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, మాకు దయచూపుము. ఎలయనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమెన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, అపోస్తలను పునీతులైన పేతురు పౌలు మహోత్సవము నాడు మమ్మలను ప్రశస్తమైన పవిత్రాత్మతో నింపితివి. సత్యమునకు పునాదులు వేసిన వీరి బోధనను శ్రీ సభ అన్ని విషయములోనూ పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని శ్రభకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చుని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగాను. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగ రోజులలో జరిగినను. పేతురు బంధింపబడి చెరసాల్లో పెట్టబడెను. జట్టుకు 4 జట్లు సైనికులను అతనిని కాపలా కాయించుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రోతులు కాపలా కాయచుండిరి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల ఎందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కను తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుమును దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీపై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను.
దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలన పిమ్మట రెండవ కాపలను దాటి నగరములోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి. వారు అచటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అదే తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురుని విడిచి అదృశ్యుడయ్యెను. అంతట పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవమని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను, ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వానినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కీర్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని కీర్చెదము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య సువిశేషము 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13-19 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనుచున్నారు అని. మరి నేను ఎవరినని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యువనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే, కానీ రక్తమాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను, నరక శక్తులు నీ దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందును నీవు దేనిని బంధింతవో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందును నీవు దేనిని విప్పెదవో అది పరలోకమందును విప్పబడను అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి దీవు బలి పూజను మరణించినటువంటి ఆనందమ్మ ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, అదేవిధముగా టీ ఆనంద్ వారి కుటుంబంలో దేవుడు వారికి మంచి ఆరోగ్యములను, శాంతి సమాధానాలను దయచేయాలని పూజను అర్పించేవారు టీ ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులు. కావున ఈ విన్నపము కొరకు ఈ దివ బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అని తిరిసభతో కలిసి మనందరము కూడా ఒక గొప్ప మహోత్సవం ఇది, ఎంతో ఆనందకరముగా సంతోషముగా మరి జరుపుకునేటువంటి మహోత్సవం పునీత పేతురు పౌలుల యొక్క మహోత్సవం. ఎందుకని తల్లి అని తిరుసభ అపోస్తుల యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నది. ఇది వారి పుట్టినరోజు కాదండి, పండుగ అంటే వారు పుట్టినరోజు కాదు,
మరి ఏమి పండుగ అంటే వారు క్రీస్తు కొరకు క్రీస్తుతో క్రీస్తులో ఐక్యమై జీవించి చివరికి వారి రక్తాన్ని ధారపోశారు. అందువలననే వారు మరణించినటువంటి రోజును మనం పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. పేతురు పౌలులను వారిద్దరిని కూడా దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. పేతురు జీవితము వేరు, పౌలు జీవితము వేరు. పేతురు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, చదువులేనివాడును చేపలు పట్టుకునేవాడును. తనకు ఏమి తెలుసు? ఉదయమే లేవటం, వలలు అల్లుకోవటం, సముద్రానికి వెళ్ళటం, పడవలు తయారు చేసుకోవడం, పడవలో ప్రయాణం చేయడం, సముద్రంలో వెళుతూ ఆ పడవలో ఉండి సముద్రంలో చేపల కోసం వలలు వేస్తూ ఉండటం, ఆ చేపలు పడినా పడకపోయినా ఇదే ఈ పనిని మాత్రమే ఆయన చేసుకునేవాడు. సముద్రంకు వెళ్ళడం, ఇంటికి రావడం, ఇంటి నుంచి సముద్రంకు వెళ్ళడం, ఇదే ఆయనకు తెలిసినటువంటి జ్ఞానం, ఆయన తెలిసినటువంటి పని తన జీవితంలో. అటువంటి పేతురును దేవుడు పిలుచుకొని తన జీవితాన్ని ఎలా మార్చాడో ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈనాడు మొదటి పట్టణంలో అదే చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? దేవుని చేత పిలువబడినటువంటి పేతురు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేతురుని దేవుడు పిలిచాడు. పిలిచినటువంటి ఆ పేతురు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినవి, ఎన్నో బాధలు వచ్చినవి, ఎన్నో హింసలకు ఆయన గురయ్యాడు. మరి ఆయన ఏం చేస్తాడు తన జీవితంలో అంటే, ప్రభు పిలిచి వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఇదిగో నా కుమారుడు రా నా సేవకు అని చెప్పి సేవకు పిలిచిన తర్వాత ఆయన బతుకు ఆయన బతుకుతాడులే పర్వాలేదు వదిలిపెట్టేస్తానని కాదు. ప్రభు ఏం చేస్తున్నాడు? 99 కాదు, 100 గొర్రెలు ఆయనకు కావాలి. 100 గొర్రెలు ఆయనకి, మొదటి గొర్రె ఎంత ముఖ్యమో 100వ గొర్రె కూడా అంతే ముఖ్యం, గాయపడిన గొర్రె ఎంత ముఖ్యమో మంచి గొర్రె కూడా అంతే ముఖ్యం. అన్ని గొర్రెలు ఆయనకు కావాలి, ఆయన సొంతం, అంత ఆయనకు ప్రియమైన వారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీరు పిచుకుల కంటే జంతువుల కంటే మీరు నాకు శ్రేష్టమైన వాళ్ళు, అతి ముఖ్యమైన వారని ప్రభు తన వాక్యములను సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, పేతురుని దేవుడు పిలిచాడు. చూడండి, ఎక్కడో చేపలు పట్టుకునే వాడిని తీసుకొచ్చి ఇదిగో ఈరోజు సువిశేష పట్టణం ఏం చేస్తున్నాడు? అధికారాన్ని ఇస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? పేతురు రా నన్ను వెంబడించాను కానీ నిన్ను చేపలు పట్టుకునేవాడిని కాదు మనుష్యులను పట్టుకునేవాడిగా చేస్తానన్నాడు. ఆ రీతిగానే చేశాడు. ప్రభు పిలవగానే ఆయన వెంబడించాడు. రెండవ మాట లేదు, నేను ఇంటికి వెళ్తాను, నా తల్లిదండ్రులను చూసుకుంటాను, నా బంధువులను చూసుకుంటాను, ఇంటి దగ్గర కొద్దిగా పని ఉండిపోయింది ఆ పని ముగించుకొని వస్తాను. లేదు, ఎందుకని పిలిచిన వాడు ఎవరో ఆయనకు తెలుసు. ప్రభు వెంబడించాడు. వెంబడించడంతోనే ఆయన ఎప్పుడు కూడా వెనుతిరగలేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కావుననే ప్రభు మరణించిన తర్వాత కూడా, ప్రభు మరణించిన తర్వాత నా గురువు లేడు కదా అని భయము ఉండినను కూడా ఏమైంది, తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఏ రోజు రాజు ఎంతగానో శ్రమ పెట్టాడు, చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు, ఆయన బంధించాడు, గొలుసులతో బంధించాడు, మామూలు కాదు గొలుసులతో కట్టేశాడు, శరీరం అంతా రక్తాలు కారుతున్నాయి, శరీరం అంతా గాయాలు. అటువంటి పరిస్థితిలో పేతురు అనుకునివచ్చు, ప్రభు నమ్ముకున్నాను, ఆయన వెంబడించాను, నాకేంటి బాధ, నేను ఎందుకు అనుభవించాలి శ్రమలు, నా శరీరాన్ని ఎందుకు నేను నలగొట్టుకోవాలి, నేను ఎందుకు చెరసలలో ఉండాలి, నేను ఇంటికి వెళ్ళిపోయి ఇదిగో చక్కగా నా భార్యతో నా బిడ్డలతో నా కుటుంబ సభ్యులతో జీవించవచ్చులే అనుకొని ఉండవచ్చును. కానీ అలా అనుకోలే, ప్రభు పిలిచాడు. ఆయన చిత్తం ఇది నేను ఇలా శ్రమల గుండా వెళ్ళటం, ఆయన చిత్తం ఇది దీని చెరసాలలో బంధింపబడటం, ఆయన చిత్తం ఇది పర్వాలేదు, నా కోసం ఆయన సిలువలో మరణించాడు, నా కోసం ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఈ శ్రమ కాదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అన్ని బాధలు పడినాను కూడా ఆయనకు ఒక్కటేడు తెలుసా, నన్ను పిలిచిన దేవుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. నన్ను పిలిచిన దేవుడికి తెలుసు నేను ఎంతవరకు శ్రమలు అనుభవించాలి. అందుకని ప్రభు ఏమన్నాడు, ప్రభు మనము అధిగమించలేని శ్రమలు మనకివ్వడు,
మనము జయించే శ్రమలనే మన జీవితంలో ఉంటాయి, కానీ పెడతాడు, కానీ మనం వాటిని జయించలేని శ్రమలను పెట్టాడు. అక్కడ పేతురుకు తెలుసు, నమ్మాడు, విశ్వసించాడు, నా దేవుడు ఇక్కడ వదిలిపెట్టాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను విడిపించడానికి తన దేవదూతను పంపిస్తాడు, తన శక్తితో నన్ను విడిపిస్తాడని ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు పేతురు. కావున దేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క వ్యక్తిని దేవదూతను పంపించి అద్భుత రీతిలో ఆ చెరసాల నుంచి విడిపించాడు. ప్రియమైన మన సహోదరుడా, సహోదరి, చేపలు పట్టుకున్న వాడిని ఒక గొప్ప సువార్తగరుగా చేసి, శిష్యుడిగా చేసి, ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో శ్రమలు పడినను, ఎన్నో బాధలు కొండ వెళ్ళడను, అక్కడ వదిలిపెట్టకుండా ఆయన ఏం చేసి అక్కడి నుంచి విడిపించి చివరికి ఏం చేశాడు, ఈరోజు సువిశేష పట్టణంలో ఆయనకు ఆధిపత్యాన్ని ఇస్తూ ఉన్నాడు, అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. పేతురు, నేనెవరినని ప్రజలు అనుకుంటున్నారంటే, అయ్యా నువ్వు ఏలియావు అంటున్నారు, అయ్యా నువ్వు వ్యాహానం బాప్తిస్మ వ్యవహానం అంటున్నారంటే, నువ్వు ఏమనుకుంటున్నావు గురించి అక్కడ పేతురు అంటున్నాడు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువిశేషము 16:16 అందుకు సీమోను పేతురు ఏ విధంగా అంటూ ఉన్నాడు ప్రభువుతో, నీవు ప్రభువా సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానం వినగానే ప్రభు ఏం చెప్తున్నాడు, సీమోను నీవు ధన్యుడవయ్యా, ఎందుకంటే ఈ విషయాలను మామూలు వ్యక్తులు గ్రహించలేరు, పరలోకములను నా తండ్రి ఇస్తేనే కానీ వారు గ్రహించలేరు. నీవు రక్త మాంసం కాదు, నీకు ఈ విషయం తెలియపరిచింది, నన్ను నువ్వు దేవుని కుమారుడిగా గుర్తించావు అంటే నువ్వు కాదు, ఎవరు గుర్తించారంటే నీ యొక్క హృదయం, అంటే నీ ఆత్మ. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా తండ్రి నీకు అనుగ్రహించిన తప్ప నీవు దీన్ని తెలుసుకోలేవు. అప్పుడేమంటున్నాడు, నువ్వు ధన్యుడు అయ్యా అన్నాడు, ధన్యతను కలిగించాడు, ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు, ఆయనకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఏం అధికారాన్ని ఇస్తున్నాడు, 18 మనం చదివితే, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీన్ని జయించలేవంటున్నాడు. నువ్వు పేతురువయ్యా, నా చిత్తం ప్రకారం నువ్వు జీవించావు, నువ్వు ధన్యుడు మాత్రమే కాదు, ఇదిగో ఈరోజు నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను, ఇదిగో తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, పరలోక తాళాలు నీకు ఇస్తున్నాను. ఎవరైనా పరలోకం రావాలంటే నీకు పర్మిషన్ ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, నిన్ను ఒక అధికారికి పెడుతున్నాను, అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన వారి సహోదరుడా, సహోదరి, ఎక్కడ ఉన్న పేతురు ఎక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఏమిస్తున్నాడు, అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన వారి సహోదరుడా, సహోదరి, అదేవిధంగా పౌలు జీవితాన్ని చూస్తే చూడండి, ధన్యత లేని జీవితముగా, పేరు ప్రతిష్ట లేని జీవితము పేతురుది. చేపలు పట్టుకున్నవాడు, పేరు లేదు, ప్రతిష్ట లేదు, విలువలేని వాడిగా ఉన్నటువంటి ఆయన్ని దేవుడు ఒక గొప్ప విలువైన వాడిగా చేశాడు, తన జీవితాన్ని మార్చేశాడు, తన జీవితాన్ని ధన్య జీవితంగా మార్చి తన గొప్ప అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. శిష్యుల మీద, శిష్యులందరి మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, ఈ తిరుసభ మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకని ఆయన మొదటి పోపుగా మనం పరిగణిస్తూ ఉన్నాం. మరి పౌలు జీవితం కూడా ఎట్లా ఉంది? పౌలు అంటూ ఉన్నాడు ఈరోజు 2 తిమోతీయులకు రాసిన లేఖ 4:7 మనం చూస్తే కనుక ఆయన అంటూ ఉన్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటని అని ఆయన అంటూ ఉన్నాడు. మంచి పోరాటం ఏమిటి, పరుగు పందెమేమిటి, విశ్వాసం ఏమిటి, ఈ 3 విషయాల మీదే ఆయన జీవితం ఆధారపడింది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితం అనేది ఒక పోరాటం. ఏ పోరాటం అది? ఎప్పుడు కూడా మనకు ఈ లోకంలో ఉన్నటువంటి సాతానికి ఒక పోరాటం, మన జీవితమే ఒక పోరాటం. మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం, దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలతో పోరాటం చేయాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడా అని అంటుండు. అందుకని పునీత పేతురు చెప్తూ ఉన్నాడు తన 2 లేఖలో, గర్జించి సింహం వలె ఎవరిని మింగివేద్దామా అని దుష్టుడు 24 గంటలు కూడా దేవుని బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డమని నీవు జాగ్రత్త వహించలేదంటే దుష్టుడు నిన్ను వాడుకుంటాడు, దుష్టుడు నిన్ను బానిసగా చేస్తాడు, దేవునికి దూరంగా చేస్తాడు, సుమా జాగ్రత్త అని పునీత పేతురు తన 2 లేఖలోపల తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి,
అనగా 24 గంటలు దుష్టుడు మనతో ఉంటాడు. దుష్టుడు మనల్ని పట్టుకోవాలని చూస్తాడు. ఎవరైతే ప్రార్థిస్తున్నారు, ఎవరైతే దేవుని ఎదుగుతున్నారు, ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారు, ఎవరైతే పూజలో పాల్గొంటున్నారు, ఎవరైతే దేవుని విషయాల్లో ముందడుగు వేస్తూ ఉన్నారు, అటువంటి వారిని వారితో పోరాటం చేస్తాడు దుష్టుడు. ఈ పోరాటంలో దేవుని బిడ్డమైన నీవు నువ్వు జయించగలుగుతున్నావా? నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి తప్ప ఓడిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు. అదే చెప్తున్నాడు పునీత పౌలు. మొదటికి ఏం చెప్తున్నాడు? నేను మంచి పోరాటాన్ని పోరాడుతున్నయ్యా, నీకు స్తోత్రం. పోరాడే శక్తినిచ్చావు స్తోత్రం. నీ యొక్క శక్తితో నన్ను నింపావు, నీ కృపతో నన్ను నింపావు అంటున్నాడు. అందుకనే పౌలు ఏమన్నాడు? ప్రభా, ఈ యొక్క గాయాలనైనా ఈ యొక్క శ్రమలు ప్రభా, ఇదిగో నాకు ఈ ముళ్ళుని తీసే, నాకు శరీరం నుంచి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఏ ముళ్ళు అది? పాపం అనే ముళ్ళు, పాప ఆలోచనలు, పాప తలంపులతో ఉంటున్నాను అయ్యా అయ్యా అని మొరపెట్టుకుంటున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నా యొక్క కృప నీకు చాలయ్యా అన్నాడు. నేనున్నాను నీకు, నా కృప నీకు తోడుంది. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు శ్రమ పడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? దుష్టుడు నేను చేయలేడు అని అభయాస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పోరాటం చేయటకు దేవుని శక్తి మనకు కావాలి. పోరాటం చేయాలంటే దేవునితో మనం కలిసి ఉండాలి. పోరాటం చేయాలంటే దేవుని కృప మనకు తోడుగా ఉన్నదని ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు, దేవుని కృప నాతో ఉందండి, ఇదిగో పౌలుతో చెప్పాడు దేవుడు, నా కృప నీతో ఉన్నదయ్యా, నా కృప నీకు చాలు, చాలినంత కృప నీలో ఉన్నది నేను ఉంచాను. ఈ సత్యాన్ని మనం మర్చిపోకుండా గుర్తించుకున్నప్పుడు, నా కృప, దేవుని కృప నాతో ఉన్నది, దేవుని నాలో దేవుని కృప ఉన్నది, నీ కృప నాకు చాలునయ్యని ఈ వాక్యాన్ని పదే పదం మనం చెప్పుకున్నప్పుడు, దుష్టుడు ఎన్ని రకాలుగా మనం శోధించినను కూడా మనం వాటిని జయించే బిడ్డలుగా మారిపోతాం. అందుకని యేసు ప్రభుని ఆయన 40 దినాలు ఆయన ఉపవాసం ఉండినప్పుడు దుష్టుడు శోధించడానికి వచ్చాడు. కానీ యేసయ్య ఆయన ఆ యేసయ్య శోధన గురయ్యాడా? గురి కాలేదు. ఆ శోధనను జయించేవాడిగా మారాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే నీవు సత్యాన్ని తెలుసుకొని దేవుని కృప నాకు తోడుగా ఉన్నది, ఆ కృప నాతో ఉన్నంతసేపు ఏ దుష్టుడు నన్ను ఏం చేయలేడు, ఏ దురాత్మను ఏం చేయలేవు, ఏ శోధనని నేను జయించగలను నా జీవితంలో అనేది నువ్వు ఈ సత్యాన్ని గుర్తించుకుంటే నీవు పోరాటంలో విజయాన్ని పొందేవాడిగా మారతావు. దేవుడు నిన్ను నీకును నీ సాతానికి మధ్య జరిగే పోరాటంలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు గొప్ప శక్తితో నిన్ను నిలుపుతాడని ఈ సత్యాన్ని గుర్తించుకొని ముందుకు సాగిపోవాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి రెండవది, మంచి పరుగు పందెంను నేను మరి పెట్టాను అని అంటున్నాడు. పరుగు పందెం, దీనిలో పరుగు పందెం ఈ లోకపు విషయంలో కాదు, మనం పరిగెట్టవలసింది. దేవుని విషయంలో మనం పరిగెట్టాలి. ఈ లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు? ఈ లోకము గుండా పయనం చెందుతున్నారు, ఈ లోకము గుండా పరిగెడుతున్నారు. ఈ లోకం చెప్పే దాని విషయంలో, ఈ లోకం ఎటు నడిపిస్తే అలా పరిగెడుతున్నారు తప్ప దేవుని విషయంలో పరిగెట్టలేకపోతున్నారు. దేవుని బిడ్డమైన నీవు సత్యాన్ని తెలుసుకోవాలి. నేను దేవుని బిడ్డను కాబట్టి, దేవుని కుమారుని కాబట్టి, దేవుని కుమార్తెను కాబట్టి నేనేం చేయాలి? లోకం వైపు కాదు పరిగెట్టవలసింది, నా దేవుని వైపు పరిగెట్టాలి. నా దేవుని వరకు ఎప్పటి వరకు పరిగెట్టాలి? అలసిపోయేంత వరకు కాదు, నా మరణాంతం వరకు, నా మరణం సంభవించే వరకు కూడా దేవుని వైపే నేను పరుగులెడతాను. నువ్వు ముందుకు పరిగెడుతూ పోవాలి తప్ప వెనుకకు చూడకూడదు. ఎందుకు ఏమాత్రము మనం చూడకూడదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది జీవితంలో పరిగెట్టడం అంటే. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని బిడ్డను నేను ఎటువైపు పరిగెడుతున్నాను? ఈ లోకం వైపు పరిగెడుతున్నానా, లేదా పౌలు వలె దేవుని వైపు పరిగెడుతున్నానా? నా పరుగును ముట్టడించుకుంటుని అంటున్నాడు. చివరిగా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, దేవుని మీద నాకున్న విశ్వాసాన్ని నేను నా మరణంత వరకు కూడా నేను కాపాడుకున్నాను. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? లేదా సాతాను శోధనలో పడిపోయి నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ఏదైనా బాధ వస్తున్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? జరగదులే, కాదులే, చేద్దాంలే, చూద్దాంలే, దేవుడు చేయలేదే, చేయలేడు, ఇదంతే నా జీవితం అనుకుంటున్నావా? లేదా పౌలులాగా గర్వించే దేవుని బిడ్డగా నువ్వు మారుతున్నావా? విశ్వాసం కాపాడుకునే బిడ్డగా నువ్వు మారుతున్నావా? ఆత్మపరిశీలన చేసుకో ఈరోజు ఈ పండుగ రోజున. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కావని సత్యాన్ని తెలుసుకొని ఈ దీపాల పూజను మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నావు అయ్యా. పేతురులాగా, పౌలులాగా నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయమయ్యా. నా జీవితము, వారి జీవితం ఏ విధంగా నువ్వు ధన్యత కలిగిన జీవితంగా మార్చావో ఆ రీతిగా నా జీవితాన్ని కూడా మార్చుమయ్యని ప్రభువుని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం లేచినబడి
విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నా అతని యొక్క పుత్రుడను ఆదరణ యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మను నా గర్భమై కన్య మరియము నుండి పుట్టాను. ఓసును పిలాతును అధికారంలోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించి వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయటకు వచ్చున్నాను. పవిత్రాత్మ విశ్వసించున పరిశుద్ధ కథోళిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపములను మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి మన వ్యక్తిగత అవసరముల కోసము ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నింటినీ నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సంధ్యరాగముతో అంజలి హస్తముతో సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి సంధ్యరాగముతో అంజలి హస్తము. సహోదరి సహోదరులారా, నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలకు అపోస్తలుల ప్రార్థన సహాయం లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎలైనా నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింప చేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసము ప్రకటించను, పౌలు దాన్ని స్పష్టముగా బోధించను. పేతురు ఇజ్రాయేలుల శేష జనము మధ్య ఆదిమ స్త్రీ సభను స్థాపించను. పౌలును పిలుచుకుని అన్యులకు బోధకుడు నాయకుడు అయ్యను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేదసాక్షి కిరీటమును సమానంగా ధరించుచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతలతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. అందరము కూడా ఈ నడి పూజలో కాబట్టి ఈ నడి పూజలో మనం ఏం అడుగుతున్నామో దానిని ప్రభు మనకి ఖచ్చితంగా ఇచ్చినని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కావున విశ్వాసంతో భక్తితో ఈ నడి పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా,
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు అప్పమును రక్షణ పాత్ర మేము సమర్పిస్తూ ఉన్నాము. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తొమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ తాను వద్ద నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారి దీవప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకి మరియమాతతోనూ పునీత పోస్తులతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోనూ విశ్వాసంతోనూ రెండు చేతులు చాచి జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా ఇంతొప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఓ ప్రభువాన్ని కిరణ మమ్మ రక్షింపు. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపమును మమ్ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొరకు ఒకరము ప్రభు ఇచ్చే సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు. పేతురు పౌలు వలె గొప్ప జీవితాన్ని, అర్పణమైనటువంటి జీవితాన్ని జీవించినచో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూచెదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఇందుకు పిలువబడిన మనందరము
ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాదు, మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుకును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. నదిని నా హృదయములో ప్రవహించచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర వాంఛల చేయుమయా, శరీర వాచలని నాలో నశింప చేయుమయా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింప చేయుమయా. నీ ఆత్మ నాలో జరిగింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయు. సీమోను పేతురు యేసుతో, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనెను. అందుకు యేసు, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను అని పలికెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము స్త్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుము. అప్పమును త్రుంచుటయందును అపోస్తుల బోధనల యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలిపూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. Oh.